కాకినాడ జిల్లా జగంపేట మండలం ఇర్రిపాకలోని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ స్వగృహంలో కెర్లంపూడి మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన కెర్లంపూడి మాజీ ఎంపీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కంచుమర్తి రాఘవ కంచుమర్తి రామలక్ష్మి దంపతులు వారి అనుచరులు 200 మందితో వైసీపీని వీడి జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థము పుచ్చుకున్నారు. వారందరికీ జ్యోతుల నెహ్రూ టీడీపీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. ఈ సందర్భంగా రాఘవ మాట్లాడుతూ కొన్ని అనివార్య కారణాల వల్ల జ్యోతుల నెహ్రూని దూరం చేసుకోవడం జరిగిందని ఏదో ఆశించి అధికార పార్టీలోకి వెళ్ళడం అక్కడ భంగపడడం జరిగిందని మళ్ళీ నెహ్రూ గారికి అఖండ మెజారిటీ రామచంద్రపురం గ్రామం నుంచి తెచ్చి గెలిపించుకుందామని అన్నారు. కానీ ఆ రెండో మాట మాత్రం అనకుండా ఉంటే మంచిది. నేను శాసనసభ్యుడిగా ఉంటేనే మీకు ఈ నియోజకవర్గానికి మంచి జరుగుతుంది తప్పించి ఇంకంతకంటే బాధ్యతలు పెరిగాయనుకోండి మనకు ఉపయోగం ఉండదు. ఈ నియోజకవర్గం మనం ఆశించొద్దు. అనుకుంటే కావాలనుకుంటే తను పిలిచి ఇవ్వాలని తప్పించి మనం అడిగేటటువంటి ప్రసక్తి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదన్నది నా ఆలోచన. ముఖ్యంగా మరి ఇక్కడి నుంచి మీరు వచ్చేయడం కాదు, రేపటి నుంచి పరుగులు పందెం ప్రారంభం అవుతుంది. ఎందుకంటే ఇంకెక్కడి నుంచి నిరంతరం కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఓటుకు ఓటు ఒక్కొక్క ఓటుని కూడా మనం ముందుకు పట్టుకొని రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే 40 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో ఉన్నాం. మేము 3 పర్యాయాలు మీ అందరి ఆశీస్సులతో శాసనసభ్యుడయ్యాను. కానీ నియోజకవర్గం అభివృద్ధి మీ శ్రేయస్సే ప్రధానంగా భావించి పనిచేసినటువంటి వ్యక్తిగా నేను మిగిలిపోయాను. ప్రస్తుత ప్రజాప్రతినిధి ప్రజా అవసరాలకు అనుగుణంగా కాకుండా ప్రజలతో మనం ముందుకెళ్ళాలి. ఆ ప్రజా బలాన్ని మనం సమీకరించుకోవాలి. ఆ సమీకరించుకునేటటువంటి బాధ్యత మీ అనేటటువంటి విధానంలో మీరంతా మేమంతా కలిసి పనిచేయగలిగినప్పుడే రేపు ఎన్నికల్లో మనం విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ రకంగా చేస్తారు అని చెప్పి పరిపూర్ణంగా విశ్వసిస్తూ మళ్ళీ గతంలో ఏ రకంగా అయితే అప్పులు చేసుకునే రాగానే మరొక స్థాయిలో మీ అందరి ముందు నిలబెట్టాను. అదే రకంగా ఖచ్చితంగా రాఘవ ఒక స్థానాన్ని ఇచ్చి నిలబెడతాను అని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. మరి సిద్ధు కానీ
అదే రకంగా దరబాబు గారి లోకరాజు గారు వీళ్ళ ముగ్గురికి కూడా ఖచ్చితమైనటువంటి ప్రాధాన్యత నేను ఇవ్వడం జరుగుతుంది. రాఘవ కూడా ఇస్తానన్నాడు, చాలా సంతోషం. కాబట్టి అందరూ సమైక్యంగా కలిసి వెళ్ళగలిగినప్పుడే ఈ ఎన్నికల్లో మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి బాగా మనవి చేసుకుంటూ, మరి మీరందరూ కూడా ఈనాడు ఒక మనో నిబరాన్ని ఇస్తూ పార్టీలో ఒక నూతనంగా వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ స్వాగతం పలుకుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.